గుంటూరు జిల్లా పెడుగురాలపట్నం అప్పిరెడ్డిపాట్లలో నివాసం ఉంటున్న ఒక రైల్వే ఉద్యోగి భార్య అవసర నిమిత్తం అమరావతి మండలం మద్దూరు గ్రామానికి చెందిన రామవత్స చంపల్లి అనే వృద్ధురాలి వద్ద 2 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వృద్ధురాలి అనారోగ్య కారణాల దృష్ట్యా 10 రోజుల నుంచి బాకీ డబ్బులు వసూలుకు ఆయన ఇంటికి వెళ్లి అడగగా డబ్బులు మేము ఇవ్వాల్సిన పనే లేదని వృద్ధురాలిని బయటికి గెంటేసి దుర్భాషలాడారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాల్సిన విషయం విన్నవించుకున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఒప్పుకొని డబ్బులు చెల్లించినట్లుగా ఒప్పందం కుదిరింది. డబ్బుల కోసం వచ్చిన వృద్ధురాలపై ఆయన అతడి భార్య ఇద్దరు కలిసి దాడి చేశారని వృద్ధురాలు ఆరోపించారు. వృద్ధురాలను తీసుకుని ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకున్నది అంటే ఆ తాలూకు ఏదైనా నోటు గీటు ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, నేను మొత్తం రూపాయలు రూపాయలుంది. నేను తీసుకున్నానండి, ఆమె సాక్ష్యం చెప్పిందా? ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసాను తీసుకున్నాను అని సరిపోయిందా? అట్లా కాదండి, మీరు 10 లక్షలు 5 లక్షలు ఇస్తున్నప్పుడు కనీసం ఒక నోటు గానీ ఒక ప్రాపర్ తెల్ల నోటు గానీ ఉండాలి కదా. వాళ్ళు ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చి శత్రులు ఎన్ని సంవత్సరాల క్రితం? మీదే ఊరు? మద్దూరు. ఎవరమ్మా? పెద్ద మద్దూరు. అమరావతి దగ్గర పెద్ద మద్దూరా? ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? 3 లక్షలు తీసుకో, 3 సెంట్ తీసుకో అంటున్నారు. ఏం చేసుకోండి, సోటు తీసుకోండి, నాకు ఎంత తడగాలి? వాళ్ళే బతుకు ఇచ్చినట్టు ఇస్తున్నారు, నెలకు 4000. అవి సాగుతా లేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాను, ఇవాళ సోటు అని వంక పెట్టి సోటు చేస్తాను. చూడండి, ఇప్పుడు ఏమైనా ప్లేస్ తీసుకో రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పారా నీకేమన్నా? నాకెవరు చెప్పలేదు, ఇళ్ళు చెప్పలే. మరి డబ్బులు ఏమైనా ఇస్తా అన్నారు ఈ రోజు? ఈ రోజు 2 లక్షలు ఇస్తాము. 2 లక్షలు ఈ రోజు ఇస్తా అన్నారా? ఇస్తామని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంటికి రమ్మని చెప్పారా? ఇంటికి రమ్మని చెప్పలేదు, అక్కడ మేము ఉండము, ఇంటికి పోయి డబ్బులు తీసుకుని వస్తామని చెప్పారు. ఇంటికి పోయి డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు ఇస్తాం, 2 లక్షలు ఇస్తామని చెప్పారా? చోటు రిజిస్టర్ చేసిన రోజు 1 లక్ష రూపాయలు మేము తీసుకుంటాం అంటే సరే అన్నా. నేను నాకు దొరుకుతుంది కదా, ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటే నేను సరే అన్నా. ఇక రాలా, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి మీ దగ్గరికి రాలేదా? ఇంకా రాలా, తీసుకొస్తామని చెప్పి.